జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల ఆవరణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ బూత్ ను రూరల్ సీఐ బాలాజీ వరప్రసాద్ సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకున్నారని స్థానిక ఎమ్మెల్వో శ్రీనివాస్ అన్నారు. లింగాల గణపురం ఎస్ఐ దేవేందర్ పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అన్న అనుకున్న కలర్లో అరే మాట్లాడతీరా వాయిస్తీరా చూడాల ఈరోజు దినం 14వ తారీఖు రోజు మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పురస్కరించుకొని లింగాల గణపూర్ మండలంలో మన ZPSS స్కూల్లో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. రెండు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, రెండింటిలో కలిపి మొత్తం అరౌండ్ 1500 ఓట్స్ ఉన్నాయి. సో ఎటువంటి అనువాంఛ కార్యక్రమాలకు తావు లేకుండా అన్ని భద్రతా ఏర్పాట్లు మేము తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఓటర్లు సెల్ ఫోన్ లోపలికి తీసుకురాకుండా చూడడం జరుగుతుంది. ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా వచ్చిన ఓటర్స్ ప్రశాంతంగా ఓటేసి వెళ్లే విధంగా కూడా మేము జాగ్రత్తలు తీసుకున్నాం. అదేవిధంగా వాళ్ళు లైన్లో ఉన్నప్పుడు కూడా కోవిడ్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం గ్యాప్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని కూడా వాళ్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ స్టార్ట్ అయింది. మార్నింగ్ 8:00 పోలింగ్ స్టార్ట్ అవ్వడం జరిగింది.